అలాగే ఈటల రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వార్తలు వచ్చినప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలు మాతో ఉన్నారు, వాళ్ళకి డిపాజిట్ రాలే కాంగ్రెస్ కి, దుబ్బాకల జేహెచ్ఎంసీ అన్నట్టు మాట్లాడుతున్నారు. కొంచెం అప్పటికిప్పటికి మారింది కదా, అది సంజయ్ గారు కూడా గమనించి ఉంటారు, వారికి కూడా మార్పుల తాలూకు ఏమంటారు ఫలితాలు కూడా తెలుస్తుంటాయి. సో అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఎక్కువగా ప్రజా మూమెంట్ ఉన్నది కాబట్టి నాయకులు కూడా పునరాలోచనలు పడ్డారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారని ప్రచారం బాగా జోరు అందుకున్నది. వస్తే కాంగ్రెస్కు బెనిఫిటే, రాకున్నా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదనే ఆలోచనతో ఉన్నాం కూడా, వస్తే ఇంకెక్కువ మంచి జరుగుతుందనే ఆలోచన ప్రజల్లో ఉంది, రావాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు. అది ఏ విధంగా ఉంటుంది అనే దాని విషయంలో వాళ్ళ యొక్క ఆలోచనలు పైన అధిష్టానంతో కూడా ముడిపడి ఉంటుంది. ఇక్కడ కూడా పిసిసి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్కి వాటికి సంబంధించి ఎవరు ఏంటి వారి వివరాలు ఏంటిది ఎట్లా దానివల్ల పాజిటివ్ ఏంది నెగిటివ్ ఏంది అనేది కూడా ఓవరాల్గా చూస్తున్నారు. కానీ వస్తా అంటే వద్దనేది అయితే ఉండదు నాకు తెలిసి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏముంటుంది సార్? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎజెండానా? పంచశీల మాదిరిగానే ఇక్కడ కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు వస్తాయి. ఏవి కాన్సన్ట్రేటెడ్గా ప్రజలకు ఉంటే వాటిని ఎలివేట్ చేస్తూ, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని వస్తూనే ఉన్నాయి కదా, యూత్ డిక్లరేషన్ మనం కొన్ని చేసినాం, రైతు డిక్లరేషన్ చేసినాం, రేపు ఓబీసీ డిక్లరేషన్ ఉంటాయి. వాటిలలో ఇప్పుడు మీరు చూడండి, బస్సులలో మహిళలకు ఫ్రీ అనేది, లేకపోతే స్కూటీస్ ఎవరైతే స్టడీ చేసుకుని ఇట్లాంటివి ఫ్రీ బీసీవి. బట్ ఓవరాల్గా విద్య వైద్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. అది ఎట్లా సరళతరం చేయాలి, ప్రజలకు ఎట్లా తక్కువకు వైద్యము తక్కువకు విద్య దొరికేది ఉంటుందనే విషయంలో జాతీయ స్థాయిలో ఒక ఆలోచన ఉంది, అది రాష్ట్రంలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజస్థాన్ గవర్నమెంటు, ఎవరైనా సరే వారికి ఏమైనా దీర్ఘకాలిక రోగం తాత్కాలిక రోగం వచ్చినా కూడా ఏ హాస్పిటల్లో వాళ్ళు బాగు చేసుకున్నా వాళ్ళకి ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. అంటే ఆదాయ వర్గాన్ని పెట్టింది, స్వల్ప ఆదాయ వర్గాలకు సంబంధించి. ఇక అందరికి ఇప్పుడు కోటీశ్వరునికి కూడా ఇప్పుడు మనోడు కాక దళిత బంధు అదేంది రైతు బంధు అని 100 ఎకరాలను మనం మల్లనకే 2 కోట్ల పైన వస్తున్నాయట, 2 కోట్ల పైన వస్తున్నాయట. అంటే ఉన్నోని కడుపు నింపేది కాకుండా పేదోని కడుపు నింపే ఒక ప్రయత్నం ఉంటుంది. అంటే వైద్యానికి సంబంధించిన అంశంలో ప్రతి ఒక్కరు ఎక్కడ ఎంత ఏ ప్రైవేట్ హాస్పిటల్ని చేసుకున్నా కూడా ఆ పే బిల్ పే గవర్నమెంటే చేస్తుంది. అట్లా కాకుండా అసలు ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరచడం, ప్రభుత్వ విద్యను మెరుగుపరచడం ఎట్లా అనేది కూడా రేవంత్ రెడ్డి గారు కానీ అటు అధిష్టానం కానీ చూస్తున్నది. ఎందుకంటే అది కొంత అకాడమిక్ అంశం కూడా ఏంటంటే, గతంలో ప్రైవేటైజేషన్ పెరిగిన వైపు నుంచి కార్పొరేటైజేషన్ పెరిగినప్పటి నుంచి పేదోనికి మరింత భారం అవుతున్నవి కాబట్టి వీటిని కొంచెం ఉచిత విద్య ఉచిత వైద్యం వైపు ఎట్లా తీసుకుపోవాలనేది, మళ్ళీ సిస్టంలో ఉన్న ఇష్యూస్ని కొలాప్స్ కాకుండా. ఇప్పుడు ప్రైవేట్ విద్య కోసం ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ ఇవి ఉన్నాయి, వాటి మనుగడ అనేది కూడా గమనంలోకి తీసుకోవాలి. ఆ వాళ్ళు కూడా సమాజం కొరకు పెట్టిన వాళ్ళు, అందరూ కార్పొరేట్ స్థాయి లాభాల కొరకు పెట్టిన వాళ్ళు గారు. అట్లనే హాస్పిటల్స్ కూడా మనం మారుమూల పల్లెల్లోకి పోలేని పరిస్థితిలో చరిత్ర నుంచి, అంటే చరిత్ర అంటే ఒక 1991 కంటే ముందు నుంచి చాలామంది ఆర్ఎంపీల నుంచి మొదలు పెడితే ప్రైవేట్ డాక్టర్లు చాలా పెద్ద ఎత్తున సర్వీసెస్ ఉన్నాయి. వాటి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుతూనే ప్రభుత్వ వైద్యాన్ని మెరుగు చేసి వాటిని స్ట్రీమ్ లైన్ చేయడం, మరిన్ని ఒక రోగం వస్తే 5-6 లక్షలు అయ్యే తిరుగుంటే మనిషి ఎప్పుడు చావాలని ఎదురు చూస్తున్నారు, అది సమస్య. అంటే ఒక దీర్ఘకాలిక రోగం వస్తే ఇక వాళ్ళకి పెట్టలేము, చచ్చేంత వరకు చూసే ప్రజల్ని చూస్తున్నా నేను. హాస్పిటల్కి పోతే 20 లక్షలు చెప్పారు సార్, హాస్పిటల్కి పోతే 30 లక్షలు చెప్పిన, అంటే ఒక సగటు పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి జీవితం విలువనే అంత లేదు. జీవిత కాలంలో 30 లక్షల రూపాయలు సంపాదించేట వాళ్ళు ఉండరు, 1 లక్ష రూపాయలు ఉంటేనే ఊళ్ళలో చాలా గొప్ప. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా ఈజీగా వైద్యం దొరుకుతుంది. ఇప్పుడు చాలాసార్లు చెప్తాను నేను, బ్రిటిష్ యువరాజు కొడుకు ఒక మున్సిపల్ హాస్పిటల్లో పుడతాడు, వాళ్ళకి ఏం తక్కువ, డాక్టర్లు అందరు కూడా పోయి వాళ్ళ ఇంట్లో ప్రసవం చేయొచ్చు క్వీన్ రాణికి. కానీ అంతకంటే మెరుగైనది హాస్పిటల్ ఉన్నది. అట్లనే ఇప్పుడు మనకు సింపుల్గా 100 నియోజకవర్గాల్లో 100 కోట్లు పెట్టి 100 పడకల ఆసుపత్రులు పెట్టి ఒక 10 మంది డాక్టర్లు పెడితే ఒక 10,000 కోట్లు అవుతాయి. 10,000 కోట్లు అయితే 4 లక్షల కోట్ల బడ్జెట్ మనది ఎంత చిన్నది.
దాన్ని చేయలేకపోతుంది మన ముఖ్యమంత్రి. ఓ మనోడు ఇంత పెద్ద స్కెచ్ లేసి ఇట్లా పెడతా ఉంటాడు. ప్రజల్ని ప్రేమించే గుణం ఉంటే అవన్నీ చేస్తారు. ఇప్పుడు విద్య చూడండి, 500 పైచిల్కి మండలాలు ఉన్నాయి. 500 మండలాల్లో నువ్వు లెవెల్ 1లో పెట్టడానికి కూడా 15-20 వేల కోట్లు అవుతాయి. లెవెల్ 2లో 7 గ్రామాలు, లెవెల్ 3లో 1-3 గ్రామాలకు ఒకటి మీరు గురుకులాసు అట్లాంటివి పెట్టండి. ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ ఉంటే వాళ్ళందరినీ దీంట్లో డిప్యూట్ చేయండి, లేకపోతే వాటికి ఎయిడెడ్ ఇవ్వండి. ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ ఉంటాయో స్లోగా ఎయిడ్ చేసుకుంటూ వాళ్ళని ప్రభుత్వం వైపు చేయండి. మాకాడ వెనకటికి సూర్యాపేటలో రాజారాం కాలేజ్ అని ఒకటి ఉంటుంది, ఇంటర్మీడియట్ కాలేజ్, అది ప్రభుత్వ మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సూర్యాపేట. రాజారాం కాలేజ్ జూనియర్ కాలేజ్తో మా గవర్నమెంట్ కాలేజ్తో పోటీ పడేది, అంతకంటే ఎక్కువ స్టాండర్డ్, అది ఎయిడెడ్ కాలేజ్. సో అలాంటి వాటిని ప్రోత్సహించి ఎవరైతే నాణ్యమైన విద్య ఇస్తారో వాటిని క్రమేపీ ప్రభుత్వపరం చేసుకోవచ్చు. మన దగ్గర నిధులేమైనా తక్కువనే, రిచెస్ట్ స్టేట్ కదా. సో అలాంటివి ఎప్పుడు వాళ్ళు చేస్తలేరు. తర్వాత గురుకులాస్లో ఎంత 1000 మంది విద్యార్థులకు ఉచిత విద్య వైపు పెడితే ఎక్కువ ఆదాయ వర్గాలు మంచి మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుకొని నాణ్యమైన భోజనం ఉండి నాణ్యమైన విద్య ఉంటే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ యూత్ ఎంపవర్ అవుతారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, 3 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వండి, ఉపాధి అవకాశాలు 1 లక్షల కొద్ది మనం ఏర్పాటు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, 15 లక్షల దుబాయ్ వలస ఉంటారు మనకు, ప్రత్యేకించి నార్త్ తెలంగాణలకు పోలరైజే ఉంటారు. వాళ్ళ స్కిల్లో వరల్డ్ క్లాస్ ఉంటారు, లేబర్ నుంచి మొదలు పెడితే టెక్నోక్రాట్స్ వరకు. వాళ్ళందరినీ మనం తెచ్చుకొని ప్రతి మండలంలో కూడా 1 స్వయం ఉపాధి పథకాలు పెడితే వీళ్ళకు పని దొరకడంతో పాటు వాళ్ళు పెద్ద ఎంటర్ప్రీనర్స్ అవుతారు. ఎట్లా అనేది, ఎట్లా చేయాలనేది దాని దగ్గర క్లారిటీ లేదు. ఏ సమస్య ఉంటే ఏ పరిష్కారం. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా అమ్మమ్మలకు పెన్షన్లు ఇస్తే ఏమవుతుంది? మనవనికి 1 లక్ష రూపాయల ఉద్యోగం వస్తే నానమ్మకు 10,000 ఇవ్వగలుగుతాడు, కానీ ఆమె 2,000తో వీళ్ళందరూ బతకమంటుండ్రు. సో ఇప్పుడు దాన్ని 3,000-4,000 చేయాలని, మళ్ళీ 3,000 పెంచిన, మళ్ళీ బతకడానికి ఇల్లు కట్టియమంటే చావడానికి వాళ్ళు దాని పేరు వైకుంఠధామాల పేరు మీద మహత్తరమైన అందమైన శ్మశాన వాటికలు కడుతున్నారు. బతకడానికి మాత్రం వాళ్ళకు ఏందో ఉన్నది కదా పరమ ఏదో మధ్య చేసింది కదా. బతికేందుకు మంచి చేస్తే చచ్చేందుకు వాళ్ళే చూసుకుంటారు, మనమే చేయాల్సిన అవసరం లేదు. చాలామంది చాలా రకాలుగా సర్వీస్ చేసిండ్రు, కానీ తెలంగాణకు ఉన్న బడ్జెట్లో ఎంతో మంచి మేలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రైతులకు ఉంది, మీరు రుణమాఫీ అంటుంది, 4.4% కూడా చేయరైతుంది. ఇప్పుడు చూడండి, రైతు రుణమాఫీ అట్లా పోతే రైతు బంధు అనేది కౌలు రైతుకు రాని రాకపాయే. ఇలా రైతు పంట బీమా నుంచి మొదలు పెడితే గిట్టుబాటు ధర అన్నీ కూడా ప్రశ్నార్థకం అయిపోయాయి. మొన్న ఈ మధ్య ఛత్తీస్గఢ్కి మన మలన లాంటి వాడు పోయి అక్కడ చెప్పి వచ్చి వాళ్ళతో కన్సల్టేషన్ అయ్యి చూసి వచ్చిండు, ఎట్లా బోనస్గా 500 రూపాయలు వడ్లకు ఇస్తున్నాం, మిగతా పంటలకు ఎట్లా గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేస్తున్నాం. అవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వీళ్ళకి తెలియక ఏదో ఏ రాష్ట్రమైనా గింజ లేకుండా కొంటుందని మనోడు కేటీఆర్ అంటాడు. అన్ని రాష్ట్రాల్లో గింజ లేకుండా కొనేది కాంగ్రెస్ గవర్నమెంటే తెచ్చింది, నాట్ ఈవెన్ తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా తెచ్చిన ఆంధ్రప్రదేశ్లో ప్రతి గింజ కొన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకి తెలియంది అది మార్కెటింగ్ సిస్టమ్ ఎలాబరేట్ చేసినాం. వ్యవసాయ మార్కెట్లను గతంలో పట్టణాలకి పరిమితమైన సామాన్య మధ్య మామూలు ఏది గ్రామాలకు కూడా దాన్ని విస్తరించి చేసినాం. అంటే పబ్లిక్ మార్కెటింగ్ని పెంచాలి. ఇప్పుడు పంజాబ్ తరహా ఆలోచించుకుంటే మన ప్రభుత్వం ఇంకా మంచిగా చేయగలుగుతుంది, అక్కడ ఏ విధంగా సిస్టమ్స్ ఉన్నాయని. సో అవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి, రైతుకు సమస్య లేకుండా చేస్తారు. ప్రత్యేకించి ఇక్కడ మేము గమనిస్తున్నది ఓబీసీ పాపులేషన్ పరంగా అతిపెద్ద జనాభా 54% దగ్గర ఉంటుంది. అక్కడ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంపవర్మెంట్ ఇవి కాన్సన్ట్రేట్ మేజర్ పాపులేషన్. అంటే 50% ఆఫ్ ది పాపులేషన్ మీకు అంటే 4 కోట్లు ఉంటే 2 కోట్లు బీసీలే ఉన్నారు. సో వాళ్ళకి చేపలకు గొర్రెలకు బర్రెలకు పరిమితం చేయకుండా విద్యాధికులను చేయడంతో పాటు ఇండస్ట్రియలిస్టులతో పాటు ఒక బీసీ స్పెషల్ ఒక ప్లాన్ ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కొంత బడ్జెట్ని 35-40 వేల కోట్లు స్పెషల్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నష్టపోతున్నది అక్కడ బీసీ వర్గాలు.